ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క హోదాలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులతో పాటు పార్టీ యంత్రాంగం అంత రాష్ట్ర యంత్రాంగం అంత రాష్ట్ర ప్రభుత్వం అంత సర్వ ఒడ్డినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో నిలబడి సత్తా చాటిన సంగతిని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఈ మిగతా వాళ్ళందరూ గమనించవలసినటువంటి అవసరం కూడా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఇవాల ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఈ ఎన్నికల్లో 47% సుమారు టిఆర్ఎస్ పార్టీకి వచ్చింది 37% సుమారు ఎగ్జాక్ట్ అనుకుంటా మీరు లెక్క చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది తేడా కేవలం 10% మాత్రమే అంటే బై ఎలక్షన్ అయ్యుండి ప్రభుత్వం పార్టీ యంత్రాంగం మొత్తం సర్వం ఒడ్డినా కూడా ఇంత దగ్గరలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తే ఇవాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ఇవాల ఏమీ కోల్పోలేదు ఈ రాష్ట్రంలో కేవలం 6% మార్తే ప్రభుత్వాలని మార్తది అనేటువంటి విషయాన్ని సందేశం ఈ ఎలక్షన్ ద్వారా అందజేస్తున్నానని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను అంటే ఇదే సార్వత్రిక ఎన్నికలు అయితే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించండి అయినా నా కర్తవ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కొరకు నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను ఇక ఈ ప్రోత్సాహంతో ఇప్పుడు జరిగినటువంటి ఒక పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నటువంటి ఒక శక్తిని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇదే తరహాలో ముందుకు సాగమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సలహిస్తున్నాను ఆ తర్వాత ఇక లాస్ట్ గా ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితుల్ని ఒక్క రకం చెప్తున్నాను ఈ ఎన్నికల్లో నేను అభ్యర్థిగా ఉండటమే ఇది ప్రధాన కారణమని నేను గమనిస్తున్నాను ఏంటిది ఈ సామాజిక చైతన్యాన్ని కలగజేయడానికి ప్రజాస్వామ్య విలువల్ని మొత్తం ప్రజల్లో అవగాహన కలగజేయడానికి ఆ తర్వాత వచ్చేటువంటి ఒక పరంపరకు జనరేషన్కు ఒక ప్రజాస్వామ్యం మీద విశ్వాసాన్ని కలిగించడానికి చైతన్యయుతంగా సమాజం మారటానికి విలువలతో కూడుకున్న రాజకీయాలని రావటానికి ఒక వినూత్నమైనటువంటి ఒరవడిలో రాజకీయాలు సాగించడానికి అవకాశం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేయడానికి ప్రజలందరికీ నేను ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలుస్తున్నాను ఆ క్రమం ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను ఎన్నికలప్పుడే అది ఈ పార్టీలన్నీ సహకరించుకొని అటువంటి ఒరవడిని సాగించుతాయేమో అనేటువంటిది సాగించాలని చెప్పి నేను నా విజ్ఞప్తిని అందజేసినాను కానీ ఈ విజ్ఞప్తిని కేవలం ఎవరు కూడా కేవలం ఆ పార్టీల యొక్క ఆధిక్యతను లేక వారి యొక్క పరిపాలన ఉన్నటువంటి యొక్క హామ్ని నిలబెట్టుకోవటానికే తప్ప కానీ మిగతా విలువలన్నీ గాలి కుదిలినట్టుగా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇక నేను ఈ విషయాన్ని ఒకసారి తెలియజేస్తూ ఇక ముందు రాబోయే రోజుల్లో నేను ఈ వయసు రీత్యా లేక కరోనా పరిస్థితుల రీత్యా హెల్త్ రీత్యా కొంతకాలం నేను
విశ్రాంతిగా ఉండి ఈ సమాజాన్ని అధ్యయనం చేయడానికి జరుగుతున్నటువంటి పరిణామాలను అధ్యయనం చేయడానికి గమనించడానికి పరిపాలన తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి పార్టీల యొక్క పరిస్థితిని మొత్తం గమనించి ఆ సందర్భాల్లో తగిన విధంగా సలహా ఇవ్వటం సూచన ఇవ్వటం సమస్యల పరిష్కారానికి నా వంతు నా అనుభవాన్ని ఈ రాష్ట్రానికి అందించడానికి ఆ సందర్భాన్ని బట్టి కృషి చేస్తాను ఆ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని అందరిని కలుసుకుంటాను కానీ కొంతకాలం నేను కేవలం ఏదో పత్రికా ప్రకటనలు చేయడానికి పరిమితం అవటం లేక విమర్శలు చేయడానికో లేక దీనికో కాదు నేను నాకు ఆత్మ నాకు నేను ఆత్మ విమర్శ చేసుకుంటున్నా అను అనే తరుణంలో అన్ని పార్టీలు కూడా ఆత్మ విమర్శ చేసుకొని తగిన విధమైనటువంటి ఒక రాబోయే రోజుల్లో ఒక వినూత్నమైన ఊరడను కలిగించేదానికి తయారుగా ఉంటాయా ఈ పార్టీలు ఉండవా అనేటువంటి పరిస్థితిని ప్రజలు గమనించవలసిందిగా నేను కూడా గమనించి తగిన విధంగా ప్రజలకైనా ఒక విధమైనటువంటి సందేశము లేక సూచనను సలహాను అందించటము లేక పార్టీలకు అందించటము అనేటువంటిది ఆ సందర్భోచితంగా మీ ప్రజలకు తెలియజేస్తాను మీకు తెలియజేస్తాను అంతసేపటి వరకు ఇప్పటి వరకు నాకు సహకరించిన మీడియా మిత్రులకు మీడియా ఛానల్స్కు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఆ ఛానల్స్ అధినేతలకు మీ అందరికీ కూడా నా అభివందనాలు నా ధన్యవాదాలు